Hello, you are just going to watch the video you want. Spoken English Shelter welcomes you proudly and happily. Marinno manchi video la kosam subscribe cheyandi, cheyinchandi. Namaste. I am Devi from Spoken English Shelter of Bhujangarao Tamisetti. Angla bhasha baatalo speed breaker lu, bare, plain infinitive lu. Angla bhasha baatalo speed breaker lu, bare, plain infinitive lu. ఆంగ్లంలో తరచుగా దర్శనమిచ్చే వీటి గురించి తెలుసుకోకపోతే దైనందిన జీవితంలో ఆంగ్ల భాష వాడుకలో చాలా ఇబ్బందులకు గురవడం జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిజానికి వీటిపై పట్టుదలతో మీరు సాధిస్తే పట్టు ఇంగ్లీష్లో ఎక్కినట్టే మరో మెట్టు. ఒక రకంగా వీటిని ఆంగ్ల భాష బాటలో స్పీడ్ బ్రేకర్లు అని అనవచ్చేమో. ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు దారిలో స్పీడ్ బ్రేకర్లను పట్టించుకోకుండా వెళ్తే ఏమవుతాం? యాక్సిడెంట్కి గురవుతాం. అలాగే మనం ఆంగ్లం గలగలా మాట్లాడు లేదా వ్రాతపూర్వకంగా చకచకా వాడు సందర్భంలో బేర్ ఆర్ ప్లెయిన్ ఇన్ఫినిటివ్ స్థానంలో ఇన్ఫినిటివ్ను ఉపయోగిస్తే ఏం జరుగుతుంది? వీటిని పట్టించుకోకపోతే ఆంగ్ల భాష ఔన్నత్యం దెబ్బతింటుంది. మనం ఆంగ్ల భాషలో మిడిమిడి జ్ఞానం గలవారిగా పరిగణించబడతాం, అవునా? సో వీటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అటువంటి కొన్ని వెర్బుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నౌ లెట్ అస్ గో హెడ్. బెస్ట్ ఆఫ్ లక్. వెర్బ్ ప్లస్ ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ని తెలుగులో తమ్మర్ధకం అంటారు. వెర్బ్కు ముందు టూ వస్తే ఇన్ఫినిటివ్ అంటారు. ఉదాహరణ, ఎగ్జాంపుల్, టు డూ, టు సీ, టు వాక్, టు రన్. వెర్బ్ ప్లస్ బేర్ ఇన్ఫినిటివ్. వెర్బ్కు ముందు టూ లోపిస్తే అంటే రాకుంటే గనుక దానిని బేర్ ఆర్ ప్లెయిన్ ఇన్ఫినిటివ్ అంటారు. ఉదాహరణలు, ఎగ్జాంపుల్, డూ, సీ, వాక్, రన్. ఒక వాక్యంలో రెండు క్రియలు వచ్చి వాటిలో ఒకటి ప్రధాన క్రియ, రెండోది ఇన్ఫినిటివ్ అయినప్పుడు కొన్ని నిర్దిష్ట వెర్బులు వచ్చే సందర్భంలో సదరు ఇన్ఫినిటివ్స్ ముందు టూ లోపించును. అలాంటివి కొన్ని తెలుసుకుందాం. సాధారణంగా బేర్ ఇన్ఫినిటివ్లుగా ఉపయోగించు వెర్బులు ఏవి? అంటే ఏ విషయంలో మనం వాటిని బేర్ ఇన్ఫినిటివ్లుగా ఉపయోగిస్తాం? సీ, వాచ్, హియర్, ఫీల్, లిజన్, స్మెల్, నోటీస్, అబ్జర్వ్, సెన్స్ లాంటి మాటలు. పెర్సెప్షన్స్కి అంటే అవగాహన లేదా విజ్ఞానానికి సంబంధించినవి. మేక్, బిడ్, లెట్, హ్యావ్. పర్మిషన్, అనుమతి, కాజేషన్ అంటే కారణము మరియు దాని ప్రభావంకు సంబంధించినవి. హెల్ప్, ఓవర్ హియర్, బిహోల్డ్ లాంటి మాటలు. ఇకపోతే హెడ్ బెటర్, వుడ్ రేదర్, సూనర్ దెన్, రేదర్ దెన్ లాంటి ఫ్రేజ్లు. ఉదాహరణతో వీటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం, ఓకేనండి? సీ, హియర్, ఫీల్ వీటి ముందు డైరెక్ట్ ఆబ్జెక్ట్ రావడంతో పాటు టూ లోపించును. ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్, ఐ సా ది కానిస్టేబుల్ రన్ ఆఫ్టర్ ఏ థీఫ్. అయితే ప్యాసివ్ వాయిస్లో ఇది టూను తీసుకుంటుంది. అప్పుడు వాక్యం ఇలా ఉంటుంది, ది కానిస్టేబుల్ వాజ్ సీన్ టు రన్ ఆఫ్టర్ ఏ థీఫ్. మరికొన్ని ఉదాహరణలు, సమ్ మోర్ ఎగ్జాంపుల్స్, ఐ హ్యావ్ హార్డ్ హెర్ సింగ్ ఏ స్వీట్ సాంగ్, ఐ సా దట్ బర్గ్లర్ కమ్ అవుట్ ఆఫ్ దట్ హౌస్, హ్యావ్ యూ ఫెల్ట్ దిస్ టేబుల్ షేక్. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్, ఐ ఫెల్ట్ ది గ్రౌండ్ షేక్ ట్వైస్ ఎస్టర్డే, ఐ హ్యావ్ వాచ్డ్ ఇట్ హ్యాపెన్, ఐ వాచ్డ్ హిస్ డాటర్ ఎలోప్ విత్ హెర్ లవర్, ఐ నోటీస్డ్ ది థీఫ్ జంప్ ఓవర్ ది వాల్, ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ హెర్ సే లైక్ దిస్, ఐ హార్డ్ దెమ్ బస్ట్ ఇన్ టు లాటర్, ఐ హార్డ్ సంబడి నాక్ అట్ ది డోర్. షీ హాస్ హర్డ్ ది మొబైల్ రింగ్ రిపీటెడ్లీ. మేక్, బిడ్, లెట్, హ్యావ్ వీటి ముందు డైరెక్ట్ ఆబ్జెక్ట్ రావడంతో పాటు టూ లోపించును. ఉదాహరణ, ఎగ్జాంపుల్, హెర్ పెక్యులియర్ బిహేవియర్ మేడ్ మీ లాఫ్ ఎట్ హెర్. అయితే ప్యాసివ్ వాయిస్లో ఇది టూను తీసుకొను. ఉదాహరణ, ఎగ్జాంపుల్, షీ మేడ్ మీ డు హెర్ వర్క్. యాక్టివ్ వాయిస్, ఐ వాజ్ మేడ్ బై హెర్ టు డూ హెర్ వర్క్. ప్యాసివ్ వాయిస్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ వాక్యంలో టూ వచ్చింది, గమనించారు కదూ? ఇకపోతే బై హెర్ను సాధారణంగా వాక్యంలో వాడరు, వాడకపోయినా అది ఉన్నట్టే. యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రమ్ స్పోకెన్ ఇంగ్లీష్ షెల్టర్ ఆఫ్ భుజంగరావు తమ్మిశెట్టి. ఐఆమ్ దేవి ఫ్రమ్ స్పోకెన్ ఇంగ్లీష్ షెల్టర్. లుక్ ఎట్ దీస్ ఎగ్జాంపుల్స్. His wife made him wash all the clothes in the room. That instant made me weep.
I was made to work in the forest area. My wife often makes me irritate. Please let me use your bike. I have never heard my wife sing that wonderful song melodiously before. I bade him do it. Our lecturer let us leave the class 1 hour before. This pass lets you travel in any bus today long. Don't let them do my work. Feel, hear, notice, observe, overhear, see, watch. లాంటి కొన్ని వెర్బుల తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ లేక ఇంక్ ఫామ్లను ఉపయోగించవచ్చును. అయితే వాటి అర్థంలో మాత్రం మార్పు ఉండునని గమనించగలరు. హెల్ప్, నోటీస్, బిహోల్డ్, ఓవర్ హియర్, వీటి ముందు కూడా టూ లోపించును. ఉదాహరణ, ఎగ్జాంపుల్, షీ హెల్ప్డ్ మీ కంప్లీట్ మై వర్క్ ఆన్ టైమ్. సమయానికి నా పని పూర్తవడానికి ఆమె నాకు సహాయపడింది. అయితే దీని విషయంలో షీ హెల్ప్డ్ మీ టు డూగా వాడడం కూడా సాధ్యమే. ఐ నోటీస్డ్ ది థీఫ్ జంప్ ఓవర్ ది వాల్. దొంగ గోడ దూకడం నేను గుర్తించాను. షీ వాజ్ ఓవర్ హార్ట్ టు సే దట్ సంబడీ ఆర్డర్డ్ దెమ్ టు ఎక్స్ప్లోర్ ఏ బాంబ్ దేర్. అక్కడ ఓ బాంబును పేల్చమని ఎవరో వారికి ఆజ్ఞాపించడం ఆమె యాదృచ్ఛికంగా విన్నది. హెడ్ బెటర్, వుడ్ రేదర్, వీటి తర్వాత టూ లోపించును. ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్, హెడ్ బెటర్, యూ హెడ్ బెటర్ గెట్ హోమ్ నౌ, యూ హెడ్ బెటర్ లీవ్ నౌ, వుడ్ రేదర్, షీ వుడ్ రేదర్ డ్యాన్స్ దెన్ సింగ్. ముఖ్యంగా కొన్ని ఇడియోమేటిక్ ఫ్రేజెస్లో వెర్బ్స్ డైరెక్ట్గా బేర్ ఆర్ ప్లెయిన్ ఇన్ఫినిటివ్ని తీసుకొను. ఉదాహరణ, ఎగ్జాంపుల్, హీ మేడ్ బిలీవ్ దట్ హీ హ్యాడ్ ప్రొడ్యూస్డ్ దట్ గ్రేట్ మూవీ హిమ్సెల్ఫ్. విల్, వుడ్, షెల్, షుడ్, మే, మైట్, కెన్, కుడ్, మస్ట్, నీడ్, డేర్, వీటి తర్వాత టూ లోపించును. ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్, ఐ విల్ గో దేర్ టుమారో, ఐ విల్ టు గో దేర్ టుమారో రాంగ్, యు మస్ట్ డూ దిస్ వర్క్ టుమారో, యు మస్ట్ టు డూ దిస్ వర్క్ టుమారో రాంగ్, ఐ కెన్ స్పీక్ తమిళ్ లాంగ్వేజ్, ఐ కెన్ టు స్పీక్ తమిళ్ లాంగ్వేజ్ రాంగ్, యు షుడ్ ఒబే యువర్ మేనేజర్, యు షుడ్ టు ఒబే యువర్ మేనేజర్ రాంగ్, హౌ డేర్ యూ టాక్ టు మీ సో, హౌ డేర్ టు యూ టాక్ టు మీ సో రాంగ్. తరచుగా మీరు ఉపయోగించే ఈ ప్రశ్నార్థక ఫ్రేజులను గమనించండి. హౌ టు సే, ఎలా చెప్పాలి, వాట్ టు సే, ఏం చెప్పాలి, వెన్ టు సే, ఎప్పుడు చెప్పాలి, వేర్ టు సే, ఎక్కడ చెప్పాలి, అయితే ఎందుకు చెప్పాలి అనడానికి బదులు వై టు సే అంటారా అనకండి. అలా వాడడం చాలా తప్పు, ఎందుకంటే వై అనే పదం విషయంలో దాని తర్వాత అది బేర్ ఇన్ఫినిటివ్ని మాత్రమే తీసుకుంటుంది, అంటే దాని తర్వాత వచ్చే వెర్బ్లో టూ లోపిస్తుందన్నమాట. కాబట్టి దానిని ఎందుకు చెప్పాలి, వై టు సే ఇట్కి బదులు వై సే ఇట్ అని వాడాలి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ది బెస్ట్. బాయ్ ఫర్ నౌ. టేక్ కేర్.